వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి నోకియా C32 స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తా భాయ్. చివరికి ప్రశ్న ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్పు లేకుండా ప్రెస్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం భాయ్ స్పెక్స్ అంతా కూడా బాగున్నాయి. మీకు 128 GB స్టోరేజ్ ఎంట వస్తుంది, 64 GB స్టోరేజ్ ఎంట వస్తుంది. స్పెసిఫిక్గా మింట్ కలర్ ఎందుకు తీసుకున్నా అంటే భాయ్, నాకు మింట్ కలర్ జర లుక్ చూడడానికి లుక్ కూడా చాలా బాగుంది. మింట్ కలర్ అయితే కొంచెం మెటాలిక్ ఫినిష్ లాగా గోల్డ్ ఫినిష్ లాగా వచ్చింది కాబట్టి మింట్ కలర్ అయితే నేను ఇష్టపడగా అదే పెట్టుకున్నా. ప్రైస్ పర్లేదు, డీసెంట్గా ఉంది. మీరు ఆఫర్స్ కూపన్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇట్లా జియో యూజర్స్కి అయితేనేమో మీకు ఇక్కడ జియో వాళ్ళది ఆఫర్స్ వస్తున్నాయి, ప్లస్ 1 ఇయర్ రిప్లేస్మెంట్ గ్యారంటీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ 100 GB అడిషనల్ మొబైల్ డేటా వర్త్ 1000 అయితే పొందొచ్చు అన్నమాట కూపన్స్ ద్వారా, లేకపోతే ఈజీ సబ్స్క్రిప్షన్స్ డిస్కౌంట్స్ చాలా ఇచ్చారన్నమాట. కింద బెనిఫిట్స్ అయితే జియో ప్లస్ బ్రాకెట్లో పోస్ట్ పెయిడ్ యూజర్స్ 300 ప్లాన్ అనేది మనం మెన్షన్ కూడా చేశారు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఉన్నా సరే వాళ్ళు కూడా బెనిఫిట్స్ అప్లై చేసుకోండి భాయ్. కానీ నా ఒపీనియన్లో భాయ్ అంత మంచిగా ఉంది. ప్లస్ మీకు స్పెక్స్ కూడా చూపించేస్తాను. ఇక్కడ ఏమంటారు, ఇక్కడ సైడ్ మౌంటర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది, థిక్నెస్ కూడా తక్కువనే ఉంది, వెయిట్ కూడా తక్కువ 200 grams ఉందన్నమాట. అండ్ లుక్ చూసుకోవచ్చు, కెమెరా మాడ్యూల్ కూడా ఉంది, డ్యువల్ కెమెరా సెట్తో పాటు వస్తుంది. మీకు వర్చువల్ ర్యామ్ కూడా వస్తుంది, ఆండ్రాయిడ్ 13తో పాటు కూడా ఉంది. ఇంకేమున్నాయి భాయ్, 3.5 జాక్తో పాటు కూడా వస్తుంది. ఏమంటారు 2 ఇయర్స్ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వస్తున్నాయి అన్నమాట, బాగున్నాయి. అండ్ చెల్లి కేసు కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే భాయ్, ఇక్కడ మెయిన్ చూసుకుంటే ప్రాసెసర్ అనమాట, యూనివర్సల్ ప్రాసెసర్ వస్తుంది. సో అదొక డిసప్పాయింట్మెంట్. ఐ థింక్ ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి కూడా చూసుకుంటే మన వాళ్ళు ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన అప్డేట్స్ ఏమి వేయలేరు. 2 ఇయర్స్ ఆఫ్ క్వార్టర్లీ సెక్యూరిటీ అప్డేట్స్ అన్నారు, కానీ ఓఎస్ అప్డేట్స్ అయితే మెన్షన్ చేయలేరు ఇక్కడ. సో అది కూడా పాయింట్ ఒకటి మెన్షన్ చేసుకోవాలన్నమాట. ఫేస్ అన్లాక్ కూడా ఇచ్చారు, పర్లేదు బాగుంది. సో ఇదొకటి అనమాట, ఈ 2-3 పాయింట్స్ నాకు నచ్చలేవు. అండ్ ప్రైస్ 1000 రూపీస్ లేకపోతే అట్లీస్ట్ 8500 ఇచ్చిన బాగుండేది. అండ్ ప్రాసెసర్ ఒకటి వేరేది ఇచ్చిన బాగుండేది. ప్రాసెసర్ ప్రైస్ ఈవెన్ ఆండ్రాయిడ్ 13 ఇచ్చినా కూడా పర్లేదు భాయ్, ప్రాబ్లం లేదు. ఓఎస్ అప్డేట్ ఇవ్వకున్నా సరే పర్లేదు, ఓకే అనుకోవచ్చు 2 ఇయర్స్ దాకా ఈ ప్రైస్ కేటగిరీకి. కానీ ప్రాసెసర్ ప్లస్ ప్రైస్ సింక్ అయితే లేవు భాయ్. మనము జీ సిరీస్ ఏమంటే G36 ఇచ్చినా కూడా యాక్సెప్ట్ చేసుకోలేము, ఎందుకంటే రీసెంట్గా రెడ్మీ 8 ప్లస్ వచ్చింది మనకి G36తో పాటు. తర్వాత మీకు జీ సిరీస్లోనే పోకో C55 ఉన్నట్టుంది, తర్వాత ఇంకొక ఫోన్ చూసుకుంటే P35 ఉంది శాంసంగ్ వాళ్ళది, M04 స్మార్ట్ ఫోన్లో. సో అది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు మీరు. ఇదే 8000 నుంచి 9000 మధ్యలో ఉంటుంది. సో శాంసంగ్ వాళ్ళది అయితే M04 నేను రీసెంట్గా ఉన్న 8500 ఆఫ్లైన్ మార్కెట్లో. సో సేమ్ ఆఫ్లైన్ ఆన్లైన్ ప్రైసెస్ సేమ్ అని పెద్దగా డిఫరెన్స్ అయితే తేడా కనిపించలేం. సో నా ఒపీనియన్లో భాయ్, ఒకవేళ ఆఫర్ వస్తేనే తీసుకోండి, లేకపోతే భాయ్ మీరు వేరే స్మార్ట్ ఫోన్ చెప్పిన కదా అవి మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకైతే అర్థమైపోయింది కదా స్మార్ట్ ఫోన్ ఎందుకు కొనాలా వద్దనేసైతే. నేనైతే మళ్ళీసారి చెప్తున్నా భాయ్, ఈ స్మార్ట్ ఫోన్ ఒకవేళ అయితే మీరు కొనాలి అంటే ఆఫర్స్ వచ్చినప్పుడు 8000 లోపల వచ్చినప్పుడు కొనొచ్చు, లేదంటే మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి కదా అవి కొనుక్కొని ఏమైనా అర్థం కాలేదు అంటే మీకు కింద కామెంట్ చేయండి. విత్ ఇన్ 1 డేలో మాక్సిమం రిప్లైన్గా ట్రై చేస్తాను, మీకు డౌట్ ఉంటే క్లారిఫై అయిపోతుంది, మీరు బెస్ట్ ప్రోడక్ట్ అయితే కొనుక్కోవచ్చు అనమాట. సో ఈ వీడియో అయితే నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.